ఎంతో మంచి స్నేహం ఉంది, మీకు బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ ఉంది, ఎంతో రిలేషన్. అయితే ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసి ఒకే రోజు రిలీజ్ అవ్వడం మీ సినిమాలు ఇంతవరకు జరగలేదు నాకు తెలిసి, ఒకేసారి రావటం అనేది దాని గురించి. చాలా మంచిది, ఇద్దరం ఓ పండక్కి కలిసి భోజనానికి వెళ్తానికి ఫీల్ అవుతాం మేము. రేపు పొద్దున ఆడియన్స్ మంచి భోజనం పెడతారు, అది ఆస్వాదిస్తాము, ఇద్దరం ఆనందిస్తాము, ఇద్దరు కడుపారా తింటాము. చిరంజీవి గారు, ఇందాక రాంబాబు గారు అడిగిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ మీరు ఏదో చెప్పారు సార్. మీ ఇమేజ్ పరంగా ఇప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ మ్యాచ్ చేయటానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, అంటే మీకు ఉన్న ఇమేజ్ పరంగా ఈ మీ ఇంత లేత ప్రతినాయకుడిని తీసుకోవడానికి కారణం ఏంటి? సత్యదేవ్ అనేది ఒక ప్రతినాయకుడి పాత్రకి, అంటే మీ ఇమేజ్ పరంగా మీకు ఇప్పుడు వరకు ఉన్న మెగాస్టార్ ఇమేజ్ పరంగా ఎంతవరకు బ్యాలెన్స్ చేశాడని మీరు అనుకుంటున్నారు? సత్యదేవ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని సినిమాలు నేను చూశాను ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈ మధ్యకాలంలో పాండమిక్లో చూసాను. ఎవరు ఇంత యాక్టర్ ఇంత బాగా చేస్తున్నాడు ఆయన ఎవరో తెలియదు నాకు. అండ్ రాగల 24 గంటల్లో సినిమా, బ్లఫ్ మాస్టర్ ఇంకో సినిమా చూశాను. చూసిన తర్వాత నేను మన తెలుగువాడు అనుకోలేదు, నేను ఏ కన్నడ యాక్టర్ ఏమో, వాయిస్ కూడా గంభీరంగా ఉండేసరికి డబ్బింగ్ వాయిస్ తోటి బాగున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అతన్ని ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకో 2-3 సినిమా చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అవ్వండి ఇంటికి పిలిపించుకున్నాను. పిలిపించినారు తెలిసింది తెలుగువాడు అని చెప్పి సార్, ఆ తర్వాత తెలిసింది మాటల్లో ఫ్యాన్ బాయ్ అని. సో హ్యాపీ. అయితే దానికేనో మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధం లేదనుకోండి, బట్ ఆ ఇంప్రెషన్ తోటి ఈ క్యారెక్టర్ అనుకుంటుండగా మన వాళ్ళు ఇతర భాషల నుంచి తీసుకొద్దామా, వాళ్ళ నుంచి వద్దామా, వీళ్ళని తెద్దామా అని చెప్పేసి తర్జన భజన పడుతుంటే ఎందుకు ఇక్కడ లోకల్గా మన వాళ్ళు అద్భుతమైన టాలెంట్ పీపుల్ ఉన్నారు, నేను ఫస్ట్ ప్రయత్నం చేస్తాను అని. ఎవరు అంటే సత్యదేవ్ అని అన్నాను డైరెక్ట్గా, తెలుస్తా బాగుంటుంది అని అన్నారు. అయిన తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ రావడంతో మళ్ళీ కొంచెం నేను వద్దు సత్యదేవే ఉండాలంటంతో ఆయనకు నాకు మార్కులు వేసేసారు, ఇద్దరు కలిపి సత్యదేవ్కి ఫిక్స్ అయ్యాం. అయిన తర్వాత తీసుకొచ్చి సత్యదేవ్ ఖర్చు చెప్తుంటే ఇందాక ఆయన చెప్పింది కదండి, మొహం అలా చూస్తున్నాడు. నాకేంటంటే ఒక హీరోగా చేస్తాను, నన్ను మళ్ళీ విలన్ చేయమంటాడా, ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఆయనకి ఎలా నో చెప్పాలని ఆలోచిస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా హీరోగా వేసే రోజులు నా చేత కొన్ని విలన్ పాత్రలు వేయించారు, అప్పుడు నేను కొంచెం మదన పడ్డాను, అలాగే ఫీల్ అవుతాడేమో. కానీ ఇది ఎంత యాంటగనిస్ట్ క్యారెక్టర్ అయినా సరే, ఎంత ప్రతి నాయకుడు అయినా సరే, ఇది డెఫినెట్గా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్, ఇది చేస్తే బాగుంటుంది, తనకేం నష్టం ఉండదు, తన కెరీర్కి బెస్ట్ బాగుంటుంది అంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే నీకు ఇష్టం లేకపోతే మాత్రం మానేసే కావండి చూడు అంటే ఇందాక అన్నట్లుగానే తల పట్టుకొని నేను ఇక్కడేంటట్టు తను ఇచ్చేసాడు. సో తన ఇది అలాగా ఈ సినిమాలో చెప్పాలంటే ఆఫ్ ది కెమెరా మామూలుగా ఇలాగే కూర్చుంటాడు చేతులు కట్టుకుని, ఆ తర్వాత ఒకసారి కెమెరా ఆన్ అయిన తర్వాత విజృంభిస్తున్నాడండి. సో చాలా దుర్మార్గపైన యాక్టర్ అయినా చాలా అసలు అంటే గ్రేట్ వండర్ఫుల్. నేను చెప్తున్నాను, నేను ఆ రోజు కూడా చెప్పాను నేను అనంతపురంలో, ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ మన తెలుగు యాక్టర్ కాదు ఇండియన్ యాక్టర్గా అని పేరు సంపాదించుకుంటాడు. చిరంజీవి గారు రాంబాబు గారు ఇచ్చిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్, మీరు గతంలో నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఇంట్లో ఒక పార్టీ ఉండగా ఇంకొక పార్టీకి నా మద్దతు ఎలా ఉంటుంది, జనసేనగా నా మద్దతు అని చెప్పారు మీరు, అది కోవిడ్ టైంలో చేసిన ఇంటర్వ్యూ. సో ఇప్పటికీ స్టిల్ అదే మాట మీద ఉన్నట్టు అనుకోలే, ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు వేరే దానికి నా మద్దతు ఎలా ఉంటుంది, తమ్ముడు పార్టీకే నా మద్దతు అని ఆవేళ నాతోటి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు అన్నారు కోవిడ్ టైంలో. వేరే పార్టీకి మద్దతు అనే అంత స్ట్రాంగ్ మాట నేను మాట్లాడేదండి. ఇంట్లో ఒక పార్టీ ఉంది కదా దానికే నా మద్దతు, ఇంట్లో పార్టీ అని కూడా అనండి. నా రికార్డ్ తీసుకుందాం, ఇద్దరం చూసుకుందాం. ఒకవేళ అది టాపిక్ ఎలా వచ్చిందో నాకు గుర్తు రావటం లేదు. నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి సైలెంట్గా ఉండటమే ఇప్పుడు ఇది మా తమ్ముడికి అది హెల్ప్ అవుతుందేమో అని అన్నానా ఏమో తెలియదు నాకు. కాబట్టి నా మద్దతు నా తమ్ముడికి అన్న స్ట్రాంగ్గా మాత్రం నేను చేయలేదండి. మేబీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఏమో తెలియదు, వాడు నా తమ్ముడు, నా తమ్ముడు తనకు ఒక నా తమ్ముడికి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష.
దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను ఒక పక్కన తను ఒక పక్కన ఉండటం కంటే నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే, తను ఎమర్జ్ అవుతాడు ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో, ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. సార్ చిరంజీవి గారు నమస్తే. సార్ చిరంజీవి గారు